నమస్కారం, శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. పింఛన్ల పంపిణీపై తెలుగుదేశం పార్టీ దుర్మార్గమైన కుట్ర బట్ట బయలైందని, నేడు జనం మొత్తం ఇదే చర్చించుకుంటున్నారని ఎమ్మెల్యే బాలిని శ్రీనివాసరెడ్డి అన్నారు. 17వ డివిజన్లోని పెళ్లూరులో యువనేత బాలిని ప్రణీతిరెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానిక ప్రజలు బాలిని శ్రీనివాసరెడ్డికి బ్రహ్మరథం పట్టారు. ఒంగోలులో ఇళ్ల పట్టాలు ఇస్తుంటే కోర్టుకు వెళ్లారని, నేడు అవాతాతలకు పెన్షన్ ఇస్తున్నా కోర్టుకు వెళ్లారని, వారిపై కూడా రాజకీయం చేయడానికి సిగ్గుండాలని బాలినేని అన్నారు. ఒకవైపు ఇంటింటికి పెన్షన్ వద్దనేది వాళ్లే, జనంలో నిరసనలు రావడంతో ఇంటింటికి పెన్షన్ ఇవ్వమంటూ కలెక్టర్ మండల స్థాయిలో అధికారులకు విజ్ఞప్తులు చేసేది వాళ్లే అంటూ విమర్శించారు. బాలినేని ప్రణీతిరెడ్డి మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించేలా 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేయాలని కోరారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు నాగం వెంకట్రావు, నగరాధ్యక్షుడు కటారి శంకర్, గంటా రామనాయుడు, బొమ్మినేని మురళి, గొరిపాటి శ్రీనివాసరావు, గుర్రం వెంకయ్య, బొట్ల సుబ్బారావు, చావల శివ, కటారి ప్రసాద్, గ్రామ నాయకులు పి నారాయణ, మోహన్, వేణు, వెంకట్రావు ప్రసాద్, రాఘవయ్య, శ్రీను, కిషోర్, బ్రహ్మయ్య, జగన్ యాదవ్, వాసు తదితరులు పాల్గొన్నారు. కదానా ఇటు తిరుగు, దూరంగా దూరంగా పెట్టాను. మా అమ్మ పక్కరమ్మా. అందరు కూడా పెళ్ళూరులో అందరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంది, అన్నీ మా పథకాలు వస్తున్నాయి, అందరు కూడా సంతోషంగా ఉన్నారు. తప్పకుండా మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ రావాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నారు. మరి ఈరోజు చూస్తూ ఉంటే ఈ తెలుగుదేశం నాయకులు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారంటే, మన ఒంగోలులో పట్టాలు ఇచ్చేదానికి పట్టాలు ఇస్తుంటే దానికి కోట్లు వేస్తాం. ఈరోజు ఫంక్షన్లు నిన్న ఇయ్యాల్సిన ఫంక్షన్లు ఇచ్చేదానికి కోట్లు నిమ్మగడ్డ రమేష్ అని అతను ఎవరు? అతను చంద్రబాబు నాయుడు మనిషి. పోయి కోట్లో వేసి వాలంటీర్లు ఫంక్షన్లు ఇవ్వకూడదు, ఇంటింటికి పోయి ఇవ్వకూడదు అని చెప్పి కోట్లు వేశారు. మళ్ళీ ఇప్పుడు ఈరోజు ఏం మాట్లాడతారు? మళ్ళీ జనంలో వ్యతిరేకత వస్తుంది, పెద్దవాళ్ళంతా కోపంగా ఉన్నారని చెప్పి ఈరోజు తెలుగుదేశం వాళ్ళు కలెక్టర్ దగ్గర పోయి ఇంటింటికి ఇయ్యాలా ఫంక్షన్ అంటారు. అంటే కోట్లు వేసేది వాళ్ళే, మళ్ళీ జనంలో ఇది చేసేది వ్యతిరేకత వస్తుందని చెప్పి మళ్ళీ పోయి ఈ రకంగా కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇస్తారు. సిగ్గుండాలా దేనికైనా, మీరు చేసే కార్యక్రమాలు ఈ రకంగా చేయటం మంచి పద్ధతి కాదు. ప్రజలు పేద ముస్లిం వాళ్ళకి కూడా రాజకీయం చేస్తున్నారంటే నిజంగా సిగ్గుపడాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి వాలంటీర్ని బెదిరిస్తారు, మేము మా ప్రభుత్వం వస్తుంది మీ సంగతి తెలుస్తా ఉన్నాం. ఏం తెలుస్తారు మీ ప్రభుత్వం? మీ ప్రభుత్వం వచ్చేది ఇంకా కల్లా, ఖచ్చితంగా 120 సీట్ల పైన వైసీపీ వస్తుంది, ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం వస్తుంది. మీరు వాలంటీర్ని బెదిరించినా ఎవరు బెదిరిపోయే వాళ్ళు లేరు. ఈరోజు వాలంటీర్ని తిరగకూడదని పెట్టారు, వాలంటీర్ తిరిగితే సస్పెండ్ చేస్తామని చెప్పి ఈసీకి వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. కొంతమంది వాలంటీర్లు అయితే స్వచ్ఛందంగా మరి రిజైన్ చేసి పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు. మరి
ఖచ్చితంగా వాళ్ళకి వాలంటీర్లకి మా వందనం, అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. వాళ్ళు ప్రజల కోసం సేవ చేసినటువంటి వాలంటీర్లని ఈ రకంగా బెదిరించే దానికి వాళ్ళు కోపంతో రిజైన్ చేస్తున్నారు. ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ వాలంటీర్లు తీసుకోవడం జరుగుతుంది, మళ్ళీ వాలంటీర్ ద్వారానే అన్ని పనులు జరుగుతాయని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ రకంగా బెదిరించి ఓట్లు వేసుకునే దానికి ప్రయత్నం చేస్తే మంచి పద్ధతి కాదు, మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఏ రకంగా కూడా మరి వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, మళ్ళీ పేద ప్రజలకి మరి అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు అందుతాయి, అన్ని రకాలుగా వాలంటీర్ల ద్వారా కానీ నేరుగా పట్టణం నొక్కే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారని కూడా తెలియజేసుకుంటాం. నాన్నగారు యాక్చువల్ రావాలి ప్రోగ్రామ్కి, మీరు చాలా బాగా రెస్పాన్స్ చాలా బాగుంటాం వల్ల రాలేకపోయాడు అక్కడ అయిపోయాను నాన్న. టైం 10 o'clock క్లోజ్ చేయాలి కాబట్టి నేను వచ్చి క్లోజ్ చేస్తున్నాను. వాస్తవంగా ఎలక్షన్ స్టార్ట్ అయినప్పుడు పెళ్ళూరు ఎట్లా ఉంటుందని అందరూ మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు తిరిగితే క్లియర్గా ప్రతి ఇంటికి ప్రతి ఒక్కళ్ళు మీకే సార్ వేస్తామన్న మాట మాట్లాడుతున్నారు. ఇది ఈ గొప్పతనం మాది ఒక్కటే కాదు, జగన్ గారిది కూడా. ఎందుకంటే ప్రతి ఇంటికి పేదలకి, ప్రతి ఇంటికి స్కీమ్స్ వెళ్తున్నాయి. ఇది వాయింటర్ సిస్టమ్ ఉండటం వల్లే ఒక 5 years back మీరు ఒక పని ఒక ఎంఎన్ ఆఫీస్ పోవాలన్నా కూడా, దేనికి పోవాలన్నా కూడా చాలా ఇబ్బంది, ఆ క్రౌడ్ ఎక్కువ ఉండేది, అన్ని ఇబ్బంది ఉండేవి. మీకు సర్టిఫికేట్ తీసుకోవాలంటే మీకు ఇబ్బంది ఉండేది. ఇప్పుడు వాయింటర్ మీ ఇంటికి వచ్చి మీకు ఏం కావాలమ్మని అడుగుతున్నారు. ఇది జగన్ ప్రభుత్వం డోర్ డెలివరీ అవుతుంది మీకు. మీకు ఏ కష్టం లేకుండా ఈ సిస్టమ్ వాయింటర్స్ పనిచేస్తున్నారు. ఇప్పుడు ఇవాళ చూసుకుంటే మీకు మొదట ఫస్ట్ ఎవ్రీ మంత్ ఫస్ట్కే మీకు పెన్షన్ వచ్చేది. ఇప్పుడు వచ్చింది అమ్మ పెన్షన్ అందరికీ రాలేదు కదా. ఇదేం కారణం ఎవరు? చంద్రబాబు గారు కాదా? ఇదే వాలంటీర్లు ఉద్యోగాలు తీసేయమని పిటిషన్ పెట్టాడు. రేపు మీరందరూ పాత 5 years back వెళ్ళిపోయి మీ స్వచ్ఛగా మీరే వెళ్ళి పెన్షన్లు తీసుకోవాలి, తెలుసా? ఆ క్యూ కట్టి మీ వాలంటీర్ పనిచేయరమ్మా. రేపటి నుంచి మీకు ఈ ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ జగన్ ప్రభుత్వంలోనే మళ్ళీ వాలంటీర్ మళ్ళీ వస్తారు, లేకపోతే జన్మభూమి కమిటీలు వస్తాయి. మీకు గుర్తుందిగా జన్మభూమి కమిటీలు ఏది బాగుంది చెప్పండి? ఏది బాగుంది జన్మభూమి కమిటీలో వాలంటీర్ సిస్టమా? మీ జగన్ అన్నకి మీరే గెలిపించుకోవాలమ్మా, మేము కాదు. ప్రతి ఒక్కడు May 13 మీ ఓటు, మీ విలువైన ఓటు జగన్ అన్నకి వేసి, అట్లాగే మా నాన్నకి వేసి, అట్లాగే ఎంపీ చేరడానికి వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా జగన్ ఒకటే అన్నాడు, మీ ఇంట్లో న్యాయం జరుగుతుందే నాకు ఓటు వేయండి. మీ ఇంట్లో ఏ నాయకుడు అట్లా ఎప్పుడైనా చెప్పాడా? మీ ఇంట్లో న్యాయం జరుగుతుందే నాకు ఓటు వేయండి, మీ కొడుక్కి ఓటు వేయండి అని అడుగుతున్నాడు జగన్ అన్న. ఏ నాయకుడు ఇప్పుడు అట్లా చెప్పాడా మీ ఇంట్లో న్యాయం జరుగుతుందే ఓటు వేయండి అని? అదే దమ్మున నాయకుడు జగన్. అట్లాగే ఇంకొక విషయం చెప్తానమ్మా, మేము మాట ఇచ్చాం పట్టాలు ఇస్తామని. కొంతమందికి నాకు తెలిసే పట్టాలు రాలేదు. మళ్ళీ జగన్ ప్రభుత్వంలో మొదటి 3 నెలల్లోనే మీ రాని వాళ్ళందరికీ మళ్ళీ పట్టాలు అప్లై చేయండి, 3 నెలల్లోనే మళ్ళీ ఇస్తామని మాట ఇస్తున్నాము. మాట 3 నెలల్లో మా పట్టాలు ఇవ్వటమే కాదు, 9 నెలల్లో మీకు ఇల్లు ఒకటి ఇస్తామని మాట ఇస్తున్నాం మేము. ఉపాధి హామీ పథకం కింద పోటికెత్తీత పనులకు కాకుండా నూతన వ్యూహాత్మక పనులను చేపట్టడానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టవలసిన పనులపై డ్వామా కార్యాలయంలో ఏపీఓ ఏపీడీఓలతో సమావేశం నిర్వహించారు. కూలీలకు పని కల్పించడంతో పాటు స్థానిక అవసరాలు తీర్చేలా సామాజిక ఆస్తులను సృష్టించడం ఉపాధి హామీ లక్ష్యమని కలెక్టర్ వివరించారు. అమృత్ సరోవర్ పొలాల్లో ఇంకుడు గుంటలు,
కాలువ గట్లపైన మొక్కలు నాటడం, హార్టికల్చర్ ప్లాంటేషన్, అవెన్యూ ప్లాంటేషన్ వంటి పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. భూగర్భ నీటి మట్టం పెంచేలా వాటర్ షెడ్స్ బృందాలు క్షేత్రస్థాయి పరిస్థితిని పరిశీలించి నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. వాటి ఆధారంగా పనులు చేపట్టాలని డ్వామా అధికారులకు కలెక్టర్ స్పష్టం చేశారు. పనులు చేపట్టడంలోనూ, కూలీలను సమీకరించడంలోనూ వెనుకబడిన మర్రిపూడి, పీసీపల్లి, హెచ్ఎంపాడు, దొనకొండ మండలాల ఏవీఓలపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కనీసం 60% నీటి నిల్వ, భూగర్భ మట్టం పెరిగే పనులు చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు. ఏపీఓలు ఖచ్చితంగా ఉపాధి పనులను ప్రతిరోజు తనిఖీ చేయాలని అన్నారు. వేసవి దృష్ట్యా ఉపాధి కూలీలకు తాగునీరు, నీడ కోసం షెడ్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో లేబర్ బడ్జెట్ లక్ష్యంలో 97% సాధించినట్లు వామపిడి అర్జున్రావు తెలుపగా ఉపాధి పనుల కల్పనలోనూ లక్ష్యం చేరుకోవాలని కలెక్టర్ చెప్పారు. సమావేశంలో విజిలెన్స్ ఆఫీసర్ ఝాన్సీ, అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ వండర్మ్యాన్, ఏఓ సిహెచ్ విజయలక్ష్మి, ఏపీడీలు, ఏపీఓలు, ఈసీలు పాల్గొన్నారు. ఇట్ ఈస్ నాట్ అప్ టు ద మార్క్. ప్రాబబ్లీ మనం గతంలో అంటే అక్టోబర్ ముందు మనం ఏమేమి వర్క్ ఆ షెల్ఫ్ క్రియేట్ చేసాము అదన్నీ కూడా అన్హెల్దీ షెల్ఫ్గా క్రియేట్ చేయడం జరిగింది. మోస్ట్లీ సే 90% బిలాంగ్ టు ఈ డీజిల్ టేషన్ ఆఫ్ ట్యాంక్స్. సో ఆ వర్క్స్ అన్నీ కూడా మనం తొలగించకపోతే, డెలిట్ చేయకపోతే కొత్త షెల్ఫ్లో మనం స్ట్రాటజీ, కొత్త స్ట్రాటజీ ప్రకారము కొత్త షెల్ఫ్ మనం యాడ్ చేయకపోతే దాని ఓవరాల్ మనం చేసిన పర్సంటేజ్ జనరేషన్ అండ్ యువర్ అసెట్ జనరేషన్ చూస్తే ఏం లేదు. ఏదో నెంబర్ ఆఫ్ పర్సంటేజ్ టార్గెట్ అచీవ్ చేస్తారు. 3.34, ఎస్టిల్కి 8.34 అనేటువంటి ఈ పారామీటర్లో కొద్దిగా మనం మరి మనం వెనకబడి ఉన్నట్టు అనేటువంటి జరిగింది సార్. మరి కూడా నేను దాన్ని మరి ఈసారి అలాంటిది జరగకూడదు అనేటువంటి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది సార్. ఆ విషయాన్ని మన స్టాఫ్ అందరికి కూడా ఆల్రెడీ నేను అవన్నీ కూడా తెలియపరచడం జరిగింది సార్. 24-25 సంవత్సరానికి సంబంధించి మనకి ఏదైతే లేబర్ బడ్జెట్ ఉందో ఆ లేబర్ బడ్జెట్ అనేటువంటిది మరి ఇప్పటి వరకు కూడా డిస్కస్ చేయడం జరిగింది సార్. మనకి ఈ సంవత్సరానికి 2,12,00,000 మరి లేబర్ బడ్జెట్ అనేటువంటి గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది సార్. ఏప్రిల్ నెలకు వచ్చేటకే 42,00,000 పనిదినాలు అనేటువంటి ఎన్నికల ప్రక్రియలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు రాజకీయ హత్యలు నివారించడంలో వైఫల్యం చెందారనే అభియోగంతో కొందరు జిల్లా ఎస్పీలు, కలెక్టర్లపై ఈసీ బదిలీ వేటు వేసింది. మొత్తం 6 ఐపీఎస్లు, 3 ఐఏఎస్ అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఈ బదిలీలో ఇటీవల ప్రకాశం జిల్లా ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న పరమేశ్వర్ రెడ్డిని ఎన్నికల కమిషన్ బదిలీ చేసింది. అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావుకు ఎస్పీగా బాధ్యతలు అప్పగించారు. ఇటీవల గిద్దలూరులో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడి హత్య ఉదంతం జరిగింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విజయవాడలో విచారించి నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. దీంతో ప్రధానమంత్రి ప్రజాగళం సభలో వైఫల్యాలకు సంబంధించి పల్నాడు ఎస్పీతో పాటు ఐజీపైన బదిలీ వేటు వేశారు. ఎన్నికల కమిషన్ ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ పి జాష్, అనంతపురం ఎస్పీ కెకే అన్బురాజన్, నెల్లూరు ఎస్పీ కె తిరుమలేశ్వర్ రెడ్డిపై బదిలీ వేటు వేసింది. అటు సీనియర్ ఐపీఎస్ అధికారి, గుండూరు రేంజ్ ఐజీ జి పాలరాజును కూడా బదిలీ చేసింది. వీరితో పాటు ఓటర్ల జాబితాలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వ్యవహారంలో వచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా ఎన్నికల అధికారులుగా ఉన్న 3 జిల్లాల కలెక్టర్లపై వేటు వేశారు. కృష్ణా జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, అనంతపురం జిల్లా కలెక్టర్ ఎం గౌతమి, తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీశాలపై బదిలీ వేటు వేశారు. జిల్లాలో పెన్షన్ల పంపిణీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు డిఆర్డీఏపీడీ వసుంధర తెలిపారు. డిఆర్డీఏ వెలుగు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో 294,899 మంది పెన్షన్దారులు ఉన్నారని, వారందరికీ సచివాలయంలో సిబ్బంది ద్వారా ఈ నెల 6వ తేదీ వరకు పెన్షన్లు అందజేయడం జరుగుతుందని అన్నారు. పెన్షన్ తీసుకునేందుకు సచివాలయానికి రాలేని విభిన్న ప్రతిభావంతులు, మంచంలో ఉన్న వ్యాధిగ్రస్తులు, నడవలేని స్థితిలో ఉన్న వయోవృద్ధులకు ఇళ్ల వద్దనే పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. సచివాలయానికి దూరంగా ఉన్న శివారు గ్రామాల్లో ప్రభుత్వ భవనాలలో పింఛను పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. సచివాలయం వద్ద తాగునీరు, షామియానాలు ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించినట్లు తెలిపారు. మన జిల్లాలో పెన్షనర్ల మొత్తము 294,891 మంది ఉన్నారు. సో మనకు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి వాలంటీర్స్ని ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం నుంచి డీబార్ చేశారు.
ఈ కార్యక్రమము మన సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం రేపటి నుండి 6వ తేదీ వరకు జరుగుతుంది. అన్ని సచివాలయాల్లో కూడా ఈ పెన్షన్ పంపిణీ జరగడానికి పూర్తి ఏర్పాట్లు చేస్తున్నాము. మరి అలాగే పెన్షన్ తీసుకోవడానికి రాలేని వాళ్ళు, వికలాంగులు ఎవరైతే ఉన్నారో, శారీరక వికలాంగులు, మానసిక వికలాంగులు, ఇంకా బెడ్ రీడ్ ఉన్న వాళ్ళు, తర్వాత వీల్ చైర్లో ఉన్నవాళ్ళు, తర్వాత ఎల్డర్లీ విడోస్, ఇంకా సైనిక వెల్ఫేర్కు సంబంధించిన పెన్షనర్స్, వీళ్లకు మాత్రము వాళ్లకు ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మిగిలిన వాళ్ళందరూ కూడా సచివాలయానికి వచ్చి తీసుకోవాలి. అలాగే దూరంగా ఉన్న హ్యాబిటేషన్స్ ఉంటాయి, వాళ్ళకు కూడా అక్కడే గవర్నమెంట్ బిల్డింగ్లో సచివాలయం స్టాఫ్ వెళ్ళి వాళ్ళకి అక్కడ పెన్షన్ పంపిణీ చేయటం అనేది జరుగుతుంది. ఇంకా వీళ్లకు షామియాన, ఇంకా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇవి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పెన్షనర్స్ 294891 పెన్షనర్లు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా రేపటి నుండి 6వ తేదీ వరకు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, సతీమణి, శశిదేవి ఇంటింటి ప్రచారానికి అనూహ్య స్పందన లభిస్తుంది. స్థానిక వికలాంగుడు వినూత్న రీతిలో బాలినేని సచీదేవికి నీళ్లతో దిష్టి తీసి స్వాగతం పలికారు. 19వ డివిజన్లో బాలినేని సచీదేవి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సచీదేవి ప్రతి కుటుంబాన్ని ఆప్యాయంగా పలకరిస్తూ వారికి అందిన సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. గతంలో ఏ పథకాల ద్వారా ఎంత లబ్ధి చేకూరిందని సచీదేవి ప్రశ్నించారు. 2 అంశాల్లో మీకు ఏ ప్రభుత్వం మంచిదనిపించింది అంటూ సమాధానం స్థానికులను అడగగా, జగనన్న ప్రభుత్వం బాగుందని, పథకాలు నేరుగా ఇంటికి వస్తున్నాయని సంతోషంగా చెబుతున్నారు. మళ్లీ ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వానికి ఓట్లు వేసి గెలిపించాలని అన్నారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ ఇంద్ర వెంకట సురేష్ బాబు, డివిజన్ అధ్యక్షుడు రాజేష్, ఇన్ఛార్జి నారా రమణారెడ్డి, భాగ్యనగర్ ఇన్ఛార్జి నరేష్, గణేష్, పవన్, అనిల్, కోటి, చలపతి, జిలాని భాషా, మీరా మొహబుద్దీన్, సుజాత, పద్మ, శశికళ, బాల సరస్వతి, ఓడా చైర్పర్సన్ సింగరాజు, మీనాకుమారి, మహిళా జిల్లా అధ్యక్షురాలతో మినేని మాధవి, కార్పొరేటర్ గోలి లక్ష్మి, కోటేశ్వరమ్మ, సుతారాం శ్రీనివాసరావు, వైసీపీ నాయకులు నాగూర్, దుగ్గిరెడ్డి, ఆంజనేయరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీరు మా ఇంటికి రాబడదు కానీ మేము రావచ్చు. వెనక రాదు రవ్వలు పడతాయి.
టంగుటూరు పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్న ఒక సివిల్ వివాదంలో అరెస్టు చేయకుండా ఉండేందుకు లేదా స్టేషన్లో బెయిల్ ఇచ్చేలా ఒప్పందం చేసుకుని ఫిర్యాదుదారు నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని ఎస్ఐ నాగేశ్వరరావును పట్టుకున్నారు. ఎస్ఐ వద్ద నుంచి 70,000 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నామని, సాంకేతిక పరీక్షలో లంచం తీసుకున్నట్లు రుజువైందని ఏసీబీ డీఎస్పీ వి శ్రీనివాసరావు తెలిపారు. టంగుటూరు మండలం కాకటూరు వారిపాలెం గ్రామానికి చెందిన కొమ్మినేని శ్రీనివాస్ బాంబేలో వ్యాపారం చేసుకుంటాడని డీఎస్పీ తెలిపారు. అతని తల్లి గ్రామ సర్పంచ్గా ఉన్నారని, గ్రామంలో అనుమతులు లేకుండా పొగాకు బ్యారిని నిర్మిస్తున్నారని పంచాయతీ కార్యదర్శి ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బ్యారిని నిర్మిస్తున్న వ్యక్తి కొమ్మినేని శ్రీనివాస్పై టంగుటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పరస్పర ఫిర్యాదుల నేపథ్యంలో ఎస్ఐ నాగేశ్వరరావు మేదరమెట సమీపంలోని రష్ కేవ్ హోటల్ వద్దకు కొమ్మినేని శ్రీనివాసరావును పిలిచి కేసు కట్టకుండా ఉండటంతో పాటు స్టేషన్ బెయిల్ ఇచ్చేలా 100,000 రూపాయలు ఒప్పందం చేసుకున్నారని డీఎస్పీ తెలిపారు. ఆ సమయంలో శ్రీనివాస్ వద్ద ఉన్న 30,000 రూపాయలను ఎస్ఐ తీసుకోవడం జరిగిందన్నారు. మిగిలిన డబ్బు ఇవ్వటం ఇష్టలేని శ్రీనివాస్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారని తెలిపారు. దీంతో ఈ రోజు బాధితుడు ఎస్ఐతో మాట్లాడగా చెల్లమ్మతోట వద్దకు రావాలని చెప్పి తన కారులో ఎస్ఐ అక్కడకు చేరుకున్నారు. కారు డ్రైవర్ను దింపి బాధితుడిని తన కారులో ఎక్కించుకుని తన వద్ద నుండి 70,000 నగదు తీసుకుని కారులో భద్రపరుచుకున్నాడు. అనంతరం జరిగిన దాడిలో ఎస్ఐ వద్ద నుండి 70,000 నగదు స్వాధీనం చేసుకోవడంతో పాటు ఎస్ఐ నాగేశ్వరరావుని అదుపులోకి తీసుకున్నామన్నారు. 3వ తేదీ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామన్నారు. దాడిలో సీఐ అపర్ణ, ఇతర ఏసీబీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఏబీ రాజేంద్ర రెడ్డి గారి ఆదేశాలను అనుసరించి ఈరోజు ఈ ట్రాప్ నిర్వహించడం జరిగింది. వివరాలకు వస్తుందంటే ఈ కాకటూరు వారిపాలెం గ్రామానికి చెందిన ఇతను కొమ్మినేని శ్రీనివాసరావు అనే అతను బాంబేలో వ్యాపారం చేసుకుంటుంటారు. అయితే వాళ్ళ అమ్మగారు ఆ కాకటూరు పాలెం గ్రామానికి సర్పంచ్గా వ్యవహరిస్తున్నారు. ఆ గ్రామంలో టొబాకో బ్యానర్స్ ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు పంచాయత్ సెక్రటరీ ద్వారా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తదనంతరం ఆ కన్స్ట్రక్షన్ చేస్తున్న వ్యక్తి గారు ఆయన కూడా ఈ కాకటూరు శ్రీనివాసరావు మీద, వాళ్ళ బ్రదర్ కాకటూరు వెంకటరావు గారి మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. గారు ఏం చేస్తారంటే ఈ కాకటూరు శ్రీనివాసతో కాంట్రాక్ట్లోకి వచ్చేసి అతన్ని 29/3/2024 మధ్యవర్తి ద్వారా మేదరమెట్లో రష్ కేఫ్ అని ఒకటి ఉంది హోటలు, దాన్ని దాటిన తర్వాత ఆయన కారులో కూర్చొని 100,000 రూపాయలకి, అంటే ఎలా అంటే అతని మీద ఆ వ్యక్తి పెట్టిన పిటిషన్స్ కేసు నమోదు చేయకుండా ఉండే విధంగా, లేదు ఒకవేళ కేసు నమోదు చేయాల్సి వస్తే అరెస్ట్ చేయకుండా పార్టీ మీద నోటీస్ ఇచ్చే విధంగా హామీ ఇస్తూ అతనికి దానికోసం ఈ నీకు సాయం చేస్తున్నాను కాబట్టి 100,000 రూపాయలు ఇవ్వాల్సిందిగా కోరేనన్నారు. అదే సమయంలో ఆయన అంత నా దగ్గర డబ్బు లేదని అడిగితే, ప్రస్తుతం నా దగ్గర 30,000 రూపాయలు ఉందంటే 30,000 రూపాయలు అదే సమయంలో 29/3/2024 ఎస్ఐ గారి కారులోనే తీసుకోవడం జరిగింది. ఈ లంచ వ్యవహారం వాళ్ళకి నచ్చక 1వ తారీఖు ఏసీబీ ఆఫీస్కి వచ్చేసి వాళ్ళు ఎస్ఐ గారి మీద కంప్లైంట్ చేస్తారు. కంప్లైంట్ చేసిన తర్వాత మేము అది దానిలో ఎంతవరకు ఏమిటి ఏమన్నది పూర్వపురాలు విచారించుకొని మేము 2వ తారీఖు అనగా ఈరోజు మేము ట్రాప్కి వచ్చాం. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఎస్ఐ గారితో కాంటాక్ట్ చేస్తే ఎస్ఐ గారు చెల్లెమ్మ తోట దగ్గర రండి, మీకు అక్కడ వివరాలు చెప్తానని చెప్పన్నాడు. చెల్లెమ్మ తోట దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కాంటాక్ట్ చేస్తే వాళ్ళని చోట వెయిట్ చేయండి నేను వస్తానని చెప్పేసి ఉన్నారు. ఆయన కారులో ఆయనకు వచ్చేసి ఆ కారులో ఈ ఫిర్యాదు ఎవరైతే ఉన్నారో కొమ్మినేని శ్రీనివాసరావుని ఎక్కించుకొని అతని దగ్గర ఇంకా ఇవ్వాల్సిన 70,000 రూపాయలని తీసుకోవడం జరిగింది. వెంటనే మేము ట్రాప్ చేసి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతను ఆ తీసుకున్న లంచం డబ్బుల్ని, ఆ 70,000 రూపాయల లంచ డబ్బుల్ని కౌంట్ చేసుకొని తర్వాత ఈ సీట్ల మధ్య ఒక బాక్స్ ఉంటుంది, ఫ్రంట్ సీట్స్ మధ్య ఆ బాక్స్లో పెట్టుకోవడం జరిగింది. సో అక్కడే మేము కెమికల్ టెస్ట్ కండక్ట్ చేసాం, అలానే ఆ బాక్స్ కూడా దానిలో కూడా టెస్ట్ కండక్ట్ చేసాం, అవి ఈల్డెడ్ పాజిటివ్ అయింది. తర్వాత ఎస్ఐ గారిని అక్కడి నుంచి ఈ కేసు సంబంధించిన రికార్డ్స్ అన్నీ పోలీస్ స్టేషన్ ఉంటాయి కాబట్టి దట్టు అది కాస్త బిజీ రోడ్ కాబట్టి అక్కడ మేము మొత్తం ప్రొసీడింగ్స్ కంప్లీట్ చేయడానికి ఇన్కన్వీనియంట్ ఉండడం ఉద్దేశంతో మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చి ఎస్ఐకి సమక్షంలో కొన్ని ఈ కేసు సంబంధించిన రికార్డ్స్ని. రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు వడదెబ్బ బారి పడకుండా ఉండేలా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజ్యలక్ష్మి ఒంగోలులోని తన ఛాంబర్ నుంచి
డిప్యూటీ డిఎంహెచ్ఓలు మెడికల్ ఆఫీసర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వడదెబ్బ లక్షణాల గురించి ప్రజలకు తెలియజేస్తూ వారికి తగిన సూచనలు తెలియచేసేయాలని అన్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, ఎమ్మెల్హెచ్పీల వద్ద అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు ఉదయం నుండి సాయంత్రం వరకు ఇళ్లలో నుంచి బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పంపించున్నాము, ఇప్పుడు కూడా గ్రూప్లో పోస్ట్ చేస్తాము. అవన్నీ మీరు మీ పిహెచ్సిలలో, సబ్ సెంటర్లలో, అన్ని దగ్గర కూడా అరెక్ట్ చేయండి. ఈ సన్స్ట్రోక్ ఒకవేళ డెత్ అనేది జరిగింది అని వచ్చింది అనుకోండి, ఎవరన్నా హీట్ వేవ్స్ వల్ల చనిపోయారు అంటే మీరు వెంటనే వాళ్ళకి సర్టిఫికేట్ అనేది ఇవ్వకండి. ఎందుకంటే కొత్తగా చేరిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. హీట్ స్ట్రోక్కి క్రీమెన్ కమిటీ అని ఉంటుంది, ఎంఆర్ఓ, ఎస్ఐ ప్లస్ మెడికల్ ఆఫీసర్ ముగ్గురు కూడా కమిటీలో ఉండాలి. అట్లాగే చనిపోయిన వాళ్ళకి పోస్ట్ మార్టం కంపల్సరీ, పోస్ట్ మార్టం రిపోర్ట్లు కూడా ఉంటేనే వాళ్ళకి కావాల్సినటువంటి బెనిఫిట్ అనేది వస్తుంది. డెత్ని హీట్ వేవ్, హీట్ స్ట్రోక్ డెత్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు తొందర పడిపోయి పేపర్లకి స్టేట్మెంట్లు ఇవ్వకండి హీట్ స్ట్రోక్ వల్ల మా పిహెచ్సి పరిధిలో ఇంతమంది చనిపోయారు అని. ఎందుకంటే 50,000 వస్తుంది వాళ్ళకి. కాకపోతే మీరు దానికి సంబంధంగా ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. క్రీమెన్ కమిటీ ద్వారానే మనం పోస్ట్ మార్టం తర్వాతే రిపోర్ట్ ఇవ్వాలి, ఇది ఒకటి గుర్తుంచుకోండి. సో మెయిన్ ఇప్పుడు మనం హీట్ వేవ్స్ మీదే మెయిన్గా నిన్న చెప్పడం జరిగింది కమిషనర్ ఆఫ్ హెల్త్, అలాగే మన డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గారు కూడా. నెక్స్ట్ ఏంటంటే ప్రతిరోజు ఈవినింగ్ కూడా మీ పిహెచ్సి పరిధిలోనే మీకు మన ఎస్పీఎం ప్రొఫెసర్ చెప్పున్నారు, తిరుమల రావు గారు ఒక ఆన్లైన్ కూడా ఇచ్చిన వెబ్సైటు, దాంట్లో మీరు ఎంటర్ చేయాలి. ఏమన్నా నిల్ అయితే నిల్ రిపోర్టు, టెంపరేచర్కి ఏమన్నా హీట్ స్ట్రోక్ మీకు వచ్చారా, పిహెచ్సి కానీ ట్రీట్మెంట్కి ఇచ్చారా అనేదానికి ఎన్ని కేసులు వచ్చాయి, ఏం చేశారు ట్రీట్మెంట్ అనేది కూడా పంపించాలి. రోజు నిల్ రిపోర్ట్ అయితే నిల్ రిపోర్టు, ఒకవేళ ఏమన్నా వచ్చి మీరు ఐవీ ఫ్లూయిడ్స్ అయి పెట్టుండి వాళ్ళకి షెడ్లో పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చుంటే అది కూడా పంపించాలి. సో డైలీ రిపోర్ట్ మీరు మాకు పంపితే 3 కంతా పంపారంటే 3-4 కంతా మేము స్టేట్కి పంపాల్సి ఉంటుంది. ఎవ్రీడే రిపోర్టు హీట్ వేవ్స్ రిపోర్ట్ అనేది మనము సబ్మిట్ చేయాలి. దాన్ని బట్టి ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ముందుకు సాగాలని ఒంగోలు డిఎస్ ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ కళ్యాణి ఉద్బోధించారు. సాంకేతిక పురోభివృద్ధిపై జాతీయ స్థాయిలో అన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో వెబ్ సెమినార్ నిర్వహించారు. ఒంగోలు డిఎస్ ప్రభుత్వ మహిళా కళాశాల నుంచి సైన్స్ విద్యార్థినులు, సైన్స్ అధ్యాపకులు వెబ్ సెమినార్లో పాల్గొన్నారు. ప్రస్తుతం సాంకేతిక విప్లవం కొనసాగుతుందని, దీనిని అందిపుచ్చుకున్న వారు భవిష్యత్తులో మరింతగా రాణించగలుగుతున్నారని కళ్యాణి తెలిపారు. జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ వెబినార్లో వివిధ యూనివర్సిటీలకు చెందిన అధ్యాపకులు అందించే విలువైన సూచనలను తెలుసుకుని వాటిని ఆచరించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసరావు, ఇందిరా, మందుల, భారతి, ప్రతాప్ పాల్గొన్నారు. జేకేసి మెంటార్ సురేష్ కుమార్ సాంకేతిక సహకారాన్ని అందించారు. ఒకప్పుడు ఒక సెల్ ఫోన్ అనేది చాలా పెద్ద సైజులో ఉండేది. ఆ తర్వాత అది చాలా చిన్న స్థాయికి ఎలా చేరింది అంటే మొత్తం మనం సాఫ్ట్వేర్ని, ఆ ప్రోగ్రామింగ్ని చిన్న చిప్లో పెట్టి, ఒక చిన్న చిప్లో పెట్టి దాన్ని మనం తీసుకొచ్చి చక్కటి స్క్రీన్ మీద విత్ ఆల్ ఫ్యాక్టర్స్ అంటే మనకి అన్ని చాలా యాప్స్ కూడా దానిలో ఇన్స్టాల్ చేయగలిగేటట్లు అతి చిన్న సైజ్కి దాన్ని తీసుకురాగలిగాం. ఒకప్పుడు సిమ్, సెల్ ఫోన్ సిమ్ అంటే ఒక పెద్ద సైజులో ఉంది. నెక్స్ట్ మార్పుతూ మార్పు వచ్చింది. అలాగే వస్తువుని చిన్న చిన్నగా నానో మెటీరియల్స్ని యూజ్ చేసుకుని టెక్నాలజీని ముందుకు తీసుకువెళ్ళి ప్రపంచంలో అద్భుతాలు సాధిస్తున్నారు. ఇప్పుడు మన సెల్ ఫోన్లో ఒక చిన్న సిప్ వేయడం ద్వారా ఎక్కడెక్కడ వాళ్ళతో మనం మాట్లాడుతూ ఉన్నామో ఎంత ఎంత ఎక్స్ట్రాడినరీగా మనం కమ్యూనికేట్ చేయగలం. ప్రపంచం అంతా కూడా మీనియేచర్ అంటే చిన్నది, ఏదైనా వస్తువు కానీ ప్రతిదీ కూడా చిన్నదిగా చేయడం వైపు పరిగెడుతుంది. మనం చూసాం ఇంతకుముందు గతంలో టీవీలు ఎంతంత పెద్దగా ఉండేవి, ఇప్పుడు వచ్చే టీవీలు ఎంత స్లిమ్గా తయారవుతుందని చూసాం. అట్లానే ప్రతి వస్తువు కూడా, సెల్ ఫోన్ కానీ, మనం వాడే సెల్ ఫోన్ కానీ, మనం వాడే రోజు వాడే వస్తువులన్నీ కూడా అంటే మీనియేచర్ వైపు అంటే చిన్నదిగా తయారు చేయడం వైపుకి అంటే ఇంకా వాటిని ఇంప్రూవ్ చేసి ఏదైనా మెటీరియల్స్ని వాటిని ఇంప్రూవ్ చేసి వాటి ప్రాపర్టీస్ని ఇంప్రూవ్ చేసి ఇంకా చిన్నదనం వైపు మన ప్రపంచం పరిగెడుతుంది. దానిలో భాగంగా అంటే నానో మెటీరియల్స్లో ఎటువంటి కొత్త పోకడలు జరుగుతున్నాయి, ఇవి స్టూడెంట్స్ అంటే వీటి వల్ల ఫ్యూచర్లో ఏం జరుగుతుంటాయి అంటే ఈ సదస్సు వల్ల ఏంటంటే విద్యార్థులకు అట్లానే అధ్యాపకులకు
నానో మెటీరియల్స్, అంటే నానో మెటీరియల్స్ అంటే చిన్న పదార్థాలు అని అర్థం అక్కడ తెలుగులో. ఆ నానో వైపు అడుగులు వేస్తుంది కాబట్టి ప్రపంచం. ఖచ్చితంగా మనందరం కూడా ఇదంతా తెలుసుకోవాల్సినటువంటి సబ్జెక్టు, ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. విద్యార్థులు కూడా దాని మీద ఆసక్తిని పెంచడానికి, విద్యార్థులకు దాన్ని పరిచయం చేయడానికి ఈ సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. ఖచ్చితంగా అధ్యాపకులు, విద్యార్థులు అట్లానే అధ్యాపకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తే మనం జ్ఞానవైపుకి విద్యార్థులను మహిళలతో మమేకం స్త్రీ శక్తితో సచీదేవి కార్యక్రమంలో భాగంగా అన్నవరపాడు పార్క్ పవర్ స్టేషన్ తదితర ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ చింతపల్లి గోపితో కలిసి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య వైసీపీ ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు ప్రచారంలో పాల్గొంటున్నారు. పథకాల గురించి ప్రజలతో మాట్లాడుతూ, అవ్వ ఎలా ఉన్నావు, పెన్షన్ వస్తుందా, కుటుంబ సభ్యులు బాగున్నారా అని ప్రతి ఒక్కరిని పలకరిస్తూ వైసీపీకి ఓటు వేయాలని శ్రీకావ్య కోరుతున్నారు. 2 నెలలైతే మన ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ ఇంటి వద్దకే వాలంటీర్లు వచ్చి పథకాలు అందిస్తారని అన్నారు. ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ఆనం శ్రీనివాసరెడ్డి, నాయకుడు చైతన్య, ఆత్మకూరు శేషమ్మ, గార్లగుంట రమ, ముత్యాల నాగలక్ష్మి, ఒరుపల్లి మహాలక్ష్మి, వేణుగోపాల్ రెడ్డి, భగవాన్ రెడ్డి, గుడే పద్మశ్రీ, ఎల్లకూరి నాగరాజు, ఇస్మాయిల్, తోటకూర కృష్ణ, ఎంపీపీ సావిత్రి, రమ్య కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థ తీసుకురావడంతో పెద్ద చదువులు చదివి జీతభత్యం గురించి ఆలోచించకుండా ప్రజలకు సేవ చేయడానికి వాలంటీర్ల వ్యవస్థలోకి వచ్చారు. 5 ఏళ్ళు ప్రజలకు సేవ చేసి ఎన్నికలు కూడా వచ్చిందని చంద్రబాబు మనుషులు కోర్టులో పిలివేసి వాలంటీర్లను విధులకు దూరం చేయడం చాలా బాధగా ఉందని, 21 డివిజన్ పరిధిలో 31-32 సచివాలయ వాలంటీర్లు 28 మంది వాలంటీర్ విధులకు రాజీనామా చేశారు. వాలంటీర్ల రాజీనామా పత్రాలను సచివాలయం సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా వాలంటీర్ పరమేశ్వరి మాట్లాడుతూ, పీజీ చదివిన నేను ప్రజలకు సేవ చేయడానికి వాలంటీర్గా వచ్చి 5 ఏళ్లు సంతోషంగా ప్రజలకు సేవ చేశానన్నారు. ఈ వాలంటీర్లు పింఛన్లు పంపిణీ చేయకుండా చంద్రబాబు అడ్డుకోవడం బాధగా ఉందన్నారు. ప్రజలకు సేవ చేస్తుంటే తమపై రాజకీయ పార్టీలు నిందలు వేస్తున్నారని వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధులకు ఇళ్లకు వచ్చి పింఛన్లు అడుగుతుంటే చాలా బాధగా ఉందన్నారు. సచివాలయంలో ఇస్తారని సమాధానం చెప్పి పంపుతున్నామన్నారు. వాలంటీర్లతో పాటు డివిజన్ కార్పొరేటర్ యనమల నాగరాజు పాల్గొన్నారు. నా పేరు పరమేశ్వరి. నేను ధారావారి తోట సచివాలయంలో వాలంటీర్గా పనిచేస్తున్నాను. ఈరోజు 1 తారీఖు, యాక్చువల్లీ మేము పెన్షన్స్ ఇవ్వాలి, కానీ ఈరోజు మేము రాజీనామా చేయడానికి వచ్చాము. ఎందుకంటే లాస్ట్ టైం 4 ఇయర్స్ నుంచి మేము సేవ చేసుకుంటూ వచ్చాము. యాక్చువల్లీ నేను చదివింది పీజీ, కానీ నాకు ప్రజలకు సేవ చేయాల్సిన ఉద్దేశం ఉంది కాబట్టి 5000 రూపాయలు అయినా కానీ నేను చేయడానికి వచ్చాను. 4 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో కూడా నేను బాగానే పనిచేశాము, కానీ ఈ సంవత్సరం ఏంటంటే మాకు ఈ నెల పెన్షన్స్ రోజు, ఈరోజు మా దగ్గరకు వచ్చి
ఇళ్ళకొచ్చి పేదలు అమ్మ ఏంది పెన్షన్ ఇవ్వలేదు అని అడిగారు. నేనేంటంటే మేము ఇవ్వకూడదమ్మా, మేము ఇవ్వకూడదంట, వాలంటీర్ విధుల్లో లేరంట అని చెప్పాను. కానీ ఇంకా వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు రమ్మని మీరే ఇవ్వండి అమ్మా మాకు అని చెప్పారు. కానీ సచివాలయంకి వెళ్ళి తీసుకోమని చెప్పాను, వాళ్ళు వెళ్ళిపోయారు. ఈరోజు ఇంక మేము రాజీనామా చేయాల్సిన స్థితికి వచ్చేసాము. నెక్స్ట్ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా జగన్ అన్న రావాలి, మమ్మల్ని తీసుకోవాలి. బాలినేని గారికి కూడా ఓటేసి గెలిపించండి. అలాగే మా కార్పొరేటర్ గారిని కూడా కృతజ్ఞతలు. నాకే బాధ వేసింది, ఎందుకంటే ఇన్నాళ్ళ మించి మేము వెళ్ళి వాళ్ళకి నిద్రలు లేపి ఇచ్చేవాళ్ళం పెన్షను. ఈరోజు మా ఇళ్ళకి వచ్చి వాళ్ళు తిరుగుతున్నారు, అందువల్ల మాకే బాధ వేసి అందరికీ ఫోన్లు కూడా సబ్మిట్ చేసేసాము. కాబట్టి ఫోన్లు కూడా వాళ్ళకి అవైలబుల్గా లేరు, ఇళ్ళకే వచ్చేస్తున్నారు మాకు. అద్దంకి పట్టణంలోని 3వ వార్డు కాకానిపాలెంలో వైసీపీ అభ్యర్థి పాణ్యం చిన హనిమిరెడ్డి సోదరుడు నరసింహారెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి తిరిగి కరపత్రాలను అందజేశారు. అనేక మంది మహిళలు ఓటర్లు తమ ప్రాంతంలోని సమస్యల గురించి వివరించారు. పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. హనిమిరెడ్డి, నందిగామ సురేష్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుపునకు కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఎస్తేరమ్మ, కాకాని రాధాకృష్ణమూర్తి, బీవీ కృష్ణారెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మట్ట చిన్నమ్మ ఓట్లు అయింది. బల్లికురవ మండలం కొప్పెరపాడు గ్రామంలో 4వ రోజు ఇంటింట ఎన్డీఏ కూటమి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ముందుగా గ్రామంలోని దేవాలయాలు, చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇంటింటికి వెళ్ళి సూపర్ 6 పథకాలను వివరించి సూపర్ 6 క్యాలెండర్ను అందజేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే సంక్షేమ అభివృద్ధి సమాంతరంగా అందించే విజన్ ఉన్న నాయకుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగల నేత చంద్రబాబు నాయుడు మాత్రమేనని అన్నారు. మే 13న జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారం చేస్తా ఉన్నాము, ఎందుకంటే ఎలక్షన్స్ మే 13వ తారీఖున ఎలక్షన్స్ రాబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాలు ఏ విధంగా మోసపూరమైన హామీలు ఇచ్చి అందరినీ ప్రజలను మోసం చేసిందో అన్నింటి కూడా ప్రజలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు రేపొద్దున ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏమేమి ప్రజలకు అందిస్తాము, సూపర్ 6 కార్యక్రమాన్ని ప్రజలకు ఏ విధంగా తీసుకెళ్తామనే దాన్ని కూడా తీసుకెళ్తా ఉన్నాము.
ముఖ్యంగా పెన్షన్ మనం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, బీసీ డిక్లరేషన్స్ అవ్వరోజు పేదలందరూ కూడా 50 సంవత్సరాల పెన్షన్ ఇస్తామని చెప్పాము. అదేగా కాకుండా 4000 రూపాయలు పెన్షన్ ఇస్తాము. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు కానీ నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోయినాయి, దాని గ్యాస్ సిలిండర్ కానీ అన్నీ కూడా ప్రజలకు వివరిస్తా ప్రజల్లో తిరుగుతూ ఉన్నాం అన్నమాట. ఖచ్చితంగా ఈ కూటమి జనసేన బీజేపీ. పవిత్ర రంజాన్ మాసం ఉపవాస వేళలు, తేదీ 4/2/2024 గురువారం, సహారీ ఉదయం 4:42, ఇఫ్తారీ సాయంత్రం 6:26. శ్రీ సత్యాన్ న్యూస్లో నీటి మాట. కాలక్షేపం కోసం చేసే కొన్ని వేల స్నేహాల కన్నా నీకోసం ఆరాటపడే మంచి హృదయం ఉన్న స్నేహం ఒకటైనా చాలు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.